హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు ఒకటి మంచి స్నాక్ ఐటమ్స్ చూపించా అండి జంతికయలు పుట్నాల పప్పుతోటి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకైతే మంచి స్నాక్ స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతారు కదా ఇలా చేసి మనం నిల్వ ఉంచుకుంటే మనకు పదిహేను ఇరవై రోజుల దాకా నిలువుంటాయండి ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు స్పూన్ నుంచి రాగానే మనం తీసి ఇవ్వచ్చు అంత బాగుంటాయి ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాము నేను స్టవ్ అంటూ స్టవ్ అంట పెట్టుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక పావు కప్పు అవి మన మినపగుండ్లు వేంపుకోవాలి అదే కప్పుతోటి మళ్ళీ శనగపప్పు సుతం తీసుకోవాలి కప్పు పావు కప్పుది ఉంటుంది కదా మెదరుమెంటుది ఆ కప్పు ఆ వీటిని సుతం కొద్దిగా వేంపుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి కొద్దిగా పప్పులు మెత్తబడి ఉంటాయి మెత్తగా లేకపోతే వేంపుకోకున్నా పర్లేదండి ఇప్పుడు అవి వేంపుకున్నాక మనం ఇప్పుడు మిక్సీ గిన్నెలు వేసి ఇప్పుడు అన్ననే అట్లనే పుట్టినాల పప్పుసు వేసుకోవాలి మెదరింగ్ కప్పుతోటి పావు క ఆపకప్పుది ఉంటుంది కదా అది దాంతో ఒక కప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒకటి గిన్నె పెట్టుకొని అందులో నాలుగు కప్పుల మనం బియ్య పిండి వేసుకోవాలి పొడి బియ్య పిండి మెదిరిం కప్పుతో పెద్ద కప్పు ఉంటుంది కదా దాంతో వేసుకున్న మీరు ఏదో ఒకటి గిన్నె కానీ గ్లాస్ కానీ ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్ల నల్ల నువ్వులు ఒక రెండు స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకున్న వేసుకొని అందులోనే అట్లనే రెండు స్పూన్ల కారం వేసుకోవాలి అంటే మనకు నాలుగు కప్పులు అంటే కేజీ దాకా అవుతుందండి పిండి ఇప్పుడు అట్లనే ఒక స్పూన్ అర సాల్ట్స్ వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా పొడి వేసుకొని మనం అదంతా పిండి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అంటే మనం కేజీ పిండికి కొలత చెప్తానండి మనకు నాలుగు కప్పులు అంటే అది దగ్గర దగ్గర కేజీ దాకా అవుతుంది ఇప్పుడు మనం పట్టుకున్నాం కదా పుట్నాల పప్పును మినపప్పు శనగపప్పుది ఇప్పుడు దాన్ని కొంచెం జల్లడ చేసుకోవాలి ఏమన్నా రవ్వ రవ్వ వస్తే దాన్ని తీసేసుకోవచ్చు అట్లా జల్లడ చేసుకుంటే చూడండి కొంచెం రవ్వ రవ్వ వెళ్ళింది కదా దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఈ పిండిని సుతం మనం బియ్యం పిండిలో వేసుకోవాలి మనం ఈ పిండి ఆ పిండి అంత ఒకసారి కలుపుకోవాలి చూడండి అంత కలిసేటట్టు అట్లా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం అది నెయ్యి నెయ్యండి ఆయిల్ కాదు నేను కొంచెం వేడి చేసుకొని వేసుకున్న ఇప్పుడు అది నెయ్యి వేసుకున్నాక పిండి అంత ఒకసారి బాగా రప్పు చేత్తు కలుపుకొని ఇప్పుడు కొన్ని వేడి వాటరు పెట్టుకోవాలి నేను వేడి వాటర్ వేసుకుంటేనే పిసుకుతున్నా దీన్ని మనకు వేడి వాటర్ అయితేనే మంచిగా అవి క్రిస్పీగా చాలా బాగత్తాయి జింతికలు గురించే వేడి వాటర్ వేసి పిసుకోవాలి ఇప్పుడు అదంతా పిండి అంతా అట్లా కలుపుకున్నాక మళ్ళీ కొన్ని కొన్ని వేసుకుంటా మనం మెత్తగా పిసుకోవాలి పిండి అంతా చూడండి లాస్ట్కు మీకు చెయ్యి కాలితే కొన్ని సలట్ వేసుకున్నా పర్లేదు మరి వేడిస్తే ఏమద్దండి కొంచెం గోరువెచ్చగా కొంచెం ఉంటే సరిపోతాయి ఇప్పుడు మనం అదంతా పిండి ఒకే దాంట్లో కలపరాదు కదా నేను వేరే గిన్నె కొంచెం తీసుకొని ఇప్పుడు కొన్ని కొన్ని చల్లటి వాటర్ వేసుకుంటా దాన్ని పిండిని అంతా కలుపుకుంటున్నా అట్లా కలుపుకోవాలి చూడండి లాస్ట్ కొన్ని సల్లడ్ వాటర్ వేసుకుంటే ఏం కాదు ఇప్పుడు పిండి అంతా బాగా మెత్తగా పిసుకోవాలి అట్లా రెండు చేతుల అప్పుడే మనకు అది పిండి అన్నది పిసుకుడు పడుతుంది చూడండి చాలా మెత్తగా పిసుకోవాలి అప్పుడే మనకు చాలా బాగా వస్తాయి జంతికలు ఇప్పుడు పిండి అంతా పీసుకున్నాక చూడండి అట్లా మెత్తగా చాలా మెత్తగా అట్లా ఏలు ఎత్తి ఎట్లా ఎత్తి కావాలి అవంత మెత్తగా పిసుకోవాలి ఇప్పుడు ఆ పిండిని చూద్దాం పిసుకుందాం పిండి అంతా ఇట్లా ఒకసారి కలిపేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసి పిండి అంతా కలుపుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం కారపూసలది ఉంటుంది కదా పావు దాంట్లో స్టార్ది ఉంటుంది కదా అది పెట్టుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం అదంతా దానికి స్ప్రెడ్ చేసుకోవాలి అట్లనే ఒక గిన్నె కృతాం ఆయిల్ రాసేసుకోవాలి అంటే మనకు అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు మన కారపూస పావులో మనం పిండి కలుపుకున్నది దాంట్లో పెట్టేసుకొని మనం దాన్ని ఇప్పుడు టైట్ చేసుకొని చే అవి వేసుకోవాలి జంతికలు అంటే పిల్లట్లనే వేసుకోవాలి డైరెక్ట్ చూడండి అట్లా వేసుకుంటే మనకు మనం ఆయిల్ రాసినాం కాబట్టి తీసేటప్పుడు మనకు ఈజీగానే వచ్చేస్తాయి అన్నీ ఒక రెండు ప్లేట్లు అట్లా ఉంచుకుంటే మనకు అన్నీ అట్లా ప్రిపేర్ చేసుకొని డీఫై చేసుకోవచ్చండి అట్లా ఒక రెండు మూడు ప్లేట్లకు మనం అట్లా చేసి ఉంచుకోవాలి ఒకేసారి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి బొంగిడి వచ్చినాయి మనకు పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు కంపల్సరీ ఇలా చేయండి మిగిస్తా చాలా బాగొస్తాయి చూడండి నేను రీ పైకి ఆయిల్ పెట్టుకున్నా ఆయిల్ అన్నది కాగినాక మనం ఇవి ఒక్కొక్కటి తీసుకుంటా ఆయిల్లో వేసుకోవాలి చూడండి ఆయిల్ మనం స్టవ్ అన్నది మీడియం ఉంచుకొని అవిటిని మంచి కలర్ వచ్చేదాకా వీటిని మనం వేంపుకోవాలి ఆయిల్లో ఎందుకంటే ఆయిల్లో పెడితే తొందరగా పైన కాలుతాయి కానీ లోపల దాకా కాలవు మనకి జంతికలు కొంచెం లావుగా వస్తాయి కదా గురించే ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని అవిటిని చక్కగా వేపుకోవాలి అప్పుడే క్రిస్పీగా ఉంటాయండి చూడండి అట్లా తీసుకుంటే సరిపోతాయి తీసుకున్నాక వేరే దాంట్లో వేసుకొని ఇప్పుడు రెండో వాయించుతాం వేచి ఉంచుతాం చూడండి మనకు అట్లా సరత ఉంటుంది కదా అప్పాలు తీసేది దాంతో తీసేసుకుంటే మనకు ఈజీగానే అచ్చేత్తాయి అతుక్కోకుండా మనకు పుట్నాల పప్పు మినపప్పు శనగపప్పు ఉంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇలా ఓసారి కంపల్సరీ చేసుకోండి చాలా టేస్టీగా ఇస్తే చాలా బాగుంటాయి చూడండి అన్నీ అట్లా ఆ కలర్ వచ్చేదాకా కాల్చుకుంటే మనకు చాలా క్రిష్పీగా ఉంటాయి తినేటప్పుడు మనకు నల్ల నువ్వులు వేసినాం కదా అవి ఇస్తాం ఆరోగ్యానికి చాలా మంచివి కంపల్సరీలా చేసుకోండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి